नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. भीमपूर मध्ये मोठ्या प्रमाणावर कलेक्टरचे विस्तृत दौरा, पीक नोंदी प्रक्रियेचा आढावा. सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद. कायद्याची जाणीव विद्यार्थी अवस्थेपासूनच आवश्यक, अनेक मुद्द्यावर DLSA सचिव अवेअरनेस. आजच्या सविस्तर बातम्या. कलेक्टर राजर्षि शहा यांनी भीमपूर मंडळात मोठ्या प्रमाणावर प्रवास केला आणि कापूस जिल्ह्यातील पिकांची नोंदणी प्रक्रियेची तपासणी करण्यात आली. त्यानंतर आर्ली जिल्हा परिषद माध्यमिक विद्यालयात आयोजित वन महोत्सव कार्यक्रमामध्ये सहभागी होऊन रोपटे लावले. इयत्ता 10वीच्या विद्यार्थ्यांशी गुंतले आणि यावेळी गावातील ज्येष्ठांनी अनेकांनी समस्याही सांगितल्या. भीमपूर रस्त्याला मंजुरी देण्यात आली असून लवकरच काम सुरू करण्यात यावे असेही ते म्हणाले. ग्रंथालयात पुस्तकाची मांडणी करण्यात आली. प्रत्येकाला चांगला अभ्यास करून उच्च स्तरावर पोहोचण्याची इच्छा त्यांनी व्यक्त केली. 10 मध्ये 100% पास होऊन जिल्ह्याचे नाव चांगले आणावे असे ते म्हणाले. तसेच तेलंगणा ग्रामीण बँकेची अघोषित तपासणी करण्यात आली आणि कर्जमाफी प्रक्रियेची तपासणीही करण्यात आली. మోస్ట్లీ అంటే ఈ వర్షంలో ఇప్పుడు రోడ్ స్టార్ట్ చేయాలి అంటే కష్టం అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు వర్షం తగ్గిన తర్వాతనే రోడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. వర్షం తగ్గిన తర్వాతనే రోడ్ స్టార్ట్ అయితే ఏఎన్సీ గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిపించి వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే రోడ్ శాంక్షన్ ఉంది అది నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. కానీ వర్క్ మొదలు పెట్టాలి. నేను ప్రత్యేకంగా ఏఎన్సీ గారు కాంట్రాక్టర్తో మాట్లాడి రోడ్ స్టార్ట్ చేయడానికి కృషి చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తాను. దీంతో పాటు మరి అక్కడ గ్రంథాలయం గురించి చెప్పారు. సో ఒక్కసారి అది గ్రంథాలయ సంబంధించిన సంస్థ వారు ఎవరైనా సెక్రటరీ ఉన్నారో కూర్చొని మరి కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే టైం పడతాయి. ఉన్న ఎక్కడైనా ప్లేస్లో బుక్స్ ఏర్పాట్లు చేసుకొని అక్కడ ఎవరైతే యువతలు ఉన్నారో మన ఎగ్జామ్స్ గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారీ చేయాలి అంటే బుక్స్ ఏర్పాట్లు చేసుకొని గ్రంథాలయ ఉన్న బిల్డింగ్ స్టార్ట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని స్టార్ట్ చేస్తామని మేము చెప్తున్నాము. దీంతో పాటు మరి ఇక్కడ స్కూల్ సమస్య కూడా ఇందాక చెప్పడం అది కూడా మనం ఏ గారికి చెప్పడం జరిగింది. సో వారు కూడా మాకు శాంక్షన్ తీసుకొని వారు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారు. సో మెదక్ అంటే ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు ఒక మంచి ఆలోచన ఏముంది అంటే మన దగ్గర ఎక్కడైనా ఐటీఐస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే హైదరాబాద్లో ఒక ఐటీఐ ఉంది, ఉప్పూర్లో ఒక ఐటీఐ ఉంది. అక్కడ ఐటీఐకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లాగా తయారు చేస్తున్నారు. कंदी श्रीनिवास रेड्डी हे एक उत्तम नेते आहे ज्यांच्याकडे असा चांगला विचार आणि दृष्टिकोन आहे. 3 वर्षापूर्वी आदिलाबादमध्ये नित्यानंदाचा कार्यक्रम हा सुरू झाला होता आणि तो अव्याहतपणे सुरू आहे. प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये शेकडो भुकेले लोक दररोज आपली भूक भागवतात आणि कंदी श्रीनिवास रेड्डी यांना ते आशीर्वाद देतात. పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండను వై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. Thank you.
పట్టణానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచిన ఆకలి తీర్చుతావో, పోరాటాల జెండను పై సమరం నడుపుతావో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో. బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. సీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. डीएलएसए सचिव सौजन्य यांनी विद्यार्थी अवस्थेपासूनच कायदे आणि त्यांच्या कार्यप्रणालीबद्दल जागरूकता विकसित करण्याची सूचना केली. डीएलएसएच्या संयुक्त विद्यमानाने गुरुवारी स्थानिक सरकारी शाळा क्रमांक 2 येथे न्यायशास्त्र परिषदेचे आयोजन करण्यात आले होते. या कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून उपस्थित होत्या. यावेळी विद्यार्थ्यांना विविध विषयांवर व्यापक प्रबोधने करण्यात आले. तर या कार्यक्रमात कायदेशीर 8 पॅनेलचे वकील अशोक अर्गुलवार, उमेश डोळे आणि शाळेचे कर्मचारी सहभागी झाले होते. तर या दरम्यान डीएलएसएचे सचिव सौजन्य यांनी सांगितले की नागरिकांसाठी उपलब्ध असलेल्या कायद्यांबाबत जागरूकता नसल्यामुळे लोकांना समस्यांना सामोरे जावं लागत आहे. तर विद्यार्थ्यांना नवीन कायद्याच्या कार्यपद्धतीबद्दल माहिती असायला हवी. त्याचप्रमाणे डीएलएसएद्वारे प्रदान केलेल्या कायदेशीर सेवांचे स्पष्टीकरणही दिले. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో అయింది. ముఖ్య అతిథి సౌజన్య గారికి తెలియజేస్తూ, అలాగే డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అర్బుల్ అశోక్ సుధాకర్ సార్ గారికి నమస్కారం తెలియజేస్తూ, 5% చెప్పారు. మేము ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే లీగల్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేయడానికని మీ గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ యొక్క పర్పస్ ఏంటంటే, మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, కాలేజెస్ని ఎంచుకొని కొన్ని చట్టాలని సెలెక్ట్ చేసుకొని వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఉంటాము. రేపు ఫ్యూచర్లో మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మీరు ఎలాగా ఎదుర్కోగలుగుతారు, ఎట్లా సాల్వ్ చేసుకోగలుగుతారు అని మీకు తెలియపరచడానికి ఇది ఈ అవగాహన సదస్సు. ఇక్కడ ఉన్న ఎవరైనా నేరాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన తర్వాత వాళ్ళు బెయిల్ వేసుకునే పరిస్థితిలో లేని పేదరికం కారణం కానీ లేకపోతే అవగాహన రాహిత్యం కానీ వాళ్ళు బెయిల్ వేసుకోకుండా లేకపోతే అడ్వకేట్ని పెట్టుకునే ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోతే వాళ్ళ తరఫున వీళ్ళు జైల్స్కి వెళ్ళి జైల్ విజిట్స్ చేసి అక్కడ ఎవరికైనా అడ్వకేట్స్ లేరు అని అంటే వాళ్ళని సంప్రదించి వాళ్ళకి నిజంగా వాళ్ళకి అడ్వకేట్ని పెట్టుకునే కెపాసిటీ లేకపోతే వాళ్ళ తరఫున వీళ్ళు ఫ్రీగా వాదిస్తారు కోర్ట్స్లో. వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు సాక్షిని ప్రవేశపెట్టినప్పుడు ఆ అక్యూజ్డ్ అంటే ఆఫెండర్ ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ తరఫున క్రాస్ ఎగ్జామిన్ చేయడం కానీ వాళ్ళ తరఫున వాదించి ఆ కేసుని వాళ్ళ ఫేవర్లో అయ్యేలాగా వాదిస్తారు. సో అది అంటే మామూలుగా అయితే అడ్వకేట్ని పెట్టుకుంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాధ్యక్ష అని సర్చిట్నీస్ చిక్కల దత్తు అని కళాల శ్రీనివాస్ यांनी बीसी वेलफेअर असोसिएशनचे राष्ट्रीय अध्यक्ष श्रीनिवास गौड यांच्या नेतृत्वाखाली बीसींच्या कल्याणासाठी आणि विकासासाठी सर्वसमावेशक जनगणना करण्याच्या उद्देशाने सहल यशस्वी करण्यासाठी आवाहन केले. शहरातील प्रेस क्लबमध्ये गुरुवारी आयोजित पत्रकार परिषदमध्ये ते बोलत होते. ते म्हणाले की या महिन्याच्या 14 तारखेला कामारेड्डी येथून सुरू झालेली ही यात्रा या महिन्याच्या 27 तारखेला आदिलाबाद जिल्हा केंद्रात पोहोचेल. बीसी जाती समुदाय आणि जातीच्या प्रतिनिधींचे मनापासून स्वागत आहे. तर स्थानिक रजका संघ भवनात झालेल्या बैठकीला
उपस्थित राहून त्यांना विजयी शपथ घ्यायची आहे. आणि या कार्यक्रमाला राष्ट्रीय अध्यक्ष जाजुला श्रीनिवास आणि प्रदेश अध्यक्ष बैरी कृष्णा उपस्थित असल्याचे त्यांनी सांगितले. బీసీ బంధువులకు నమస్కారం. ఈ నెల 27వ తారీఖు మరి సమగ్ర కులగణన సాధన కోసం యాత్ర రావడం జరుగుతున్నది. దానికి ముఖ్యంగా మన బీసీ నాయకులు మన ఆదిలాబాద్కు 27వ తారీఖున రావడం జరుగుతున్నది. అదేవిధంగా మొన్న 14వ తారీఖు 31 కామారెడ్డి నుండి మొదలుపెట్టడం జరిగింది ఆ యాత్ర. మరి ఆదిలాబాద్కు 27 నాడు మన రజక సంఘ భవనం ఆర్ఎస్ గార్డెన్కు రావడం జరుగుతున్నది. కాబట్టి మరి మన బీసీలందరూ ఆనాడు ఈ యాత్రను విజయవంతం చేయాలి. మరి అదేవిధంగా దానికి ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు రావడం జరుగుతున్నది బైరి కృష్ణ గారు. మరి దానికి ఇవాళ మనకు బీసీలు 60% ఉన్న మన బీసీలం ఇవాళ కులగణన దాని వలన మన బీసీలకు న్యాయం జరుగుతుందని దాంతో భాగంగా మన బీసీల కోసం మన జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈ యాత్ర మొదలుపెట్టారు. మరి ఇవాళ ఇప్పుడైనా మన బీసీలు మేలుకునే అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా మన జాతీయ అధ్యక్షుడు ఈ యాత్రని మనం అందరం విజయవంతం చేయాలి. డిఎల్ఎస్ఏ సచివ సౌజన్యాని ఆదిలాబాద్ జిల్హా కేంద్రాతీల్ సమాజ కళ్యాణ నివాసీ ముంచ్యా శాళేలా భేట దిలీ. त्यांनी वर्गखोल्या तसेच वसतिगृहाला भेट देऊन विद्यार्थ्यांना देण्यात येणाऱ्या सुविधांची माहिती घेतली आणि त्यांनी कॅन्टीन आणि स्टोर रूमची पाहणी, व्यवस्थापनाला अनेक सूचनाही केल्या. पावसाळ्याच्या पार्श्वभूमीवर स्वच्छता पाळावी व मुलांना चांगल्या दर्जाचा आहार द्यावा असे नमूद केले. अस्वच्छ वातावरण आणि विद्यार्थ्यांसाठी योग्य सुविधा नसल्याबद्दल त्यांनी नाराजी व्यक्त केली. వాటర్ అంతా నిన్న ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ కమ్ కాలేజ్లో ఒక సస్పీషియస్ స్నేక్ బైట్ ఇన్సిడెంట్ అని ఒక బాబుని పామ్ కరిచింది అని ఒక డౌట్ మీద హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు కూడా డిఎల్ఎస్ఏకి వచ్చింది. సో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో గమనించడానికని ఇవాళ ఇక్కడికి విజిట్ చేశాము. మొత్తం ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడ పిల్లలకి డైనింగ్ ప్లేస్ బాగాలేదు, అట్లాగే కిచెన్ ఏరియా కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. స్కూల్ ప్రిన్సిపల్ గారు నిన్ననే ఛార్జ్ తీసుకున్నారంట, ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము సుమోటో పిఎల్సీగా తీసుకుంటున్నాము. డిఎల్ఎస్ని ప్రీ లిటిగేషన్ కేసు కింద తీసుకొని ఇక్కడ వీళ్ళ డైనింగ్ ఏరియా కానీ డార్మెటరీ కానీ ప్రాపర్ అకామిడేషన్ లేదు. స్ట్రెంత్ కంటే చాలా తక్కువ స్పేస్ ఉంది. అట్లాగే స్కూల్ కూడా డైలాపిలేటెడ్ కండిషన్లో ఉంది. దాని రిపేర్స్ గురించి కూడా ఒకసారి మేము లెటర్స్ అడ్రస్ చేస్తాం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి, అట్లాగే ప్రిన్సిపల్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నగర కార్యకర్ణి या निवडणुकीला दावा नाई ब्राह्मण समाजाच्या नेत्यांनी केला आहे, तर
शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदमध्ये अनेक नेते सहभागी झाले होते. नगराध्यक्षपदी व्यंकटेश, सरचिटणीसपदी बोडीगाम श्रीकांत, उपाध्यक्षपदी एलमेलवार सचिन व उर्वरित कार्यकर्णी निवडून आल्या. त्यानंतर समाजाच्या नेत्यांनी नवीन कार्यकर्ते सदस्यांचा शाल श्रीफळ देऊन सत्कार केला. समाजाच्या हितासाठी सर्वतोपरी प्रयत्न करणार असल्याचे त्यांनी स्पष्ट केले. ఈ రోజున ఆదిలాబాద్ పట్టణ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ అధ్యక్షుడిగా సోమగిరి వెంకటేష్ గారు, అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శిగా బొడిగం శ్రీకాంత్ గారు, అలాగే ఉపాధ్యక్షుడు ఎల్మెల్వార్ సచిన్ గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్మెల్వార్ రాము గారు, మరియు కార్యవర్గ సభ్యులు మలయ్య గారు, రవీందర్ గారు, అలాగే మా కోశాధికారి శేలవార్ రాజు గారు, వీళ్ళందరినీ నూతన కార్యవర్గంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి ఆదిలాబాద్ పట్టణ కమిటీ ఎప్పటికి కూడా మా నాయక బ్రాహ్మణుల పండగ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే మాకు నాయక బ్రాహ్మణులకు ప్రభుత్వం ద్వారా పథకాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో మేము పట్టణంలో పటిష్టంగా నాయక బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు జరిగినది. ఈ పట్టణ కమిటీ మా జిల్లా బాడీకి, నాయక బ్రాహ్మణ జిల్లా బాడీకి కూడా అనుబంధంగా ఉంటుంది. కాబట్టి అన్ని వేళ మేము మా నాయక బ్రాహ్మణుల యొక్క కోరిక మేరకు వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఏదైతే మాకు రిజర్వేషన్లలో మా వాటా కానివ్వండి, వాళ్ళకు మేము తప్పకుండా ఇప్పిస్తామన్నటువంటి ఉద్దేశంతో ఈ నూతన కార్యవర్గం రాబోయే కాలంలో మళ్ళీ ఒక సన్మాన సభ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి దీనికి నాయక బ్రాహ్మణులందరూ సహకరించాలని, మరియు మాకు అధిక మొత్తంలో కూడా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మా సొసైటీలు కానివ్వండి, ఫెడరేషన్ చైర్మన్ కానివ్వండి, మాకు రావాల్సిన దాన్ని మేము పోరాటం చేస్తాము. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలన్నటువంటి కోరిక మేరకు మేము మా నాయక బ్రాహ్మణ సంఘం తరఫున మేము వారిని కోరడం జరుగుతుంది. म्युनिसिपल आयुक्त कमर अहमद म्हणाले की सरकार महिलांचा स्वयं विकास आणि त्यांच्या आर्थिक विकासाला चालना देत असून महिलांच्या बचत गटांना महत्त्व देत आहे. सरकारने दिलेल्या सहकार्याचा फायदा घ्या आणि आर्थिकदृष्ट्या उत्कृष्ट व्हा. शहरातील महानगरपालिका कार्यालयाच्या मीटिंग हॉलमध्ये महिला बचत गटांसोबत त्या विभागाच्या अधिकाऱ्यांची बैठक आयोजित करण्यात आली होती. शासनाकडून देण्यात येणाऱ్या सुविधा समजावून सांगण्यात आल्या. ఫంక్షన్స్ కానీ దానికి సంబంధించిన క్యాటరింగ్ సర్వీసెస్ ఒక 3, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ 2, మళ్ళీ ఒకటి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఏదైతే సెంటరింగ్స్ అవన్నీ అట్లా ఉంటాయో అదొకటి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ యాక్టివిటీస్ కింద. దీనికి ఫండింగ్ అనేది బ్యాంక్ లింకేజెస్ 3 ఇది, ఇది పిఎంజీఐ. ఈ 3 మనకు సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఉంటుంది. అయితే దీంట్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మీటింగ్ తర్వాత మన డిఎంసికి సెండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ, మీ సేవ ఇలాంటి వాళ్ళు. ఇది గ్రూప్ యాక్టివిటీస్. ఇండివిజువల్ యాక్టివిటీస్ కింద మనకు బేకరీ, మనకు ఇండివిజువల్ థింకింగ్ ఈ దీనికి ఫండింగ్ అనేది మనకు ముద్ర లోన్స్ కానీ ఇండివిజువల్ మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నా బ్యాంక్ లింకేజ్ మీ దీనికి మనకు ఫండింగ్ ఉంటుంది. ఎవరైతే ఇది పిఎంజీఐ, ఈ 3 మనకు సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఉంటుంది. అయితే దీంట్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మీటింగ్ తర్వాత మన డిఎంసికి సెండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ, మీ సేవ ఇలాంటి వాళ్ళు. ఇది గ్రూప్ యాక్టివిటీస్. ఇండివిజువల్ యాక్టివిటీస్ కింద మనకు బేకరీ, మనకు ఇండివిజువల్ థింకింగ్ ఈ దీనికి ఫండింగ్ అనేది మనకు ముద్ర లోన్స్ కానీ ఇండివిజువల్ మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నా బ్యాంక్ లింకేజ్ దీనికి మనకు ఫండింగ్ ఉంటుంది. ఎవరైతే पाहुण्यांनी नमूद केले की त्यांनी खेळात तसेच अभ्यासात प्रावीण्य मिळवावे आणि उच्च स्तरावर जावे.
आदिलाबाद शहरातील कोलाम आश्रमशाळेत गुरुवारी आयोजित करण्यात आलेल्या सन्मान कार्यक्रमामध्ये ऑलिम्पिक असोसिएशनचे जिल्हाध्यक्ष बालुरी गोवर्धन रेड्डी यांच्यासह इतर अधिकारी उपस्थित होते. प्रथम पाहुण्यांनी भारतीय क्रीडा प्राधिकरण ही वनपर्थी हॉकी सेंटरसाठी निवडून झालेल्या कोलाम आश्रमशाळेतील इयत्ता 10वीचे विद्यार्थी मडावी प्रसाद आणि कुसिंगे धनकुमार यांचा शाल देऊन सत्कार केला. खेळात सर्वोत्तम स्पर्धा ही दाखवून जिल्ह्याचे नाव उंचवण्याची इच्छा त्यांनी व्यक्त केली. మరి ఒక గొప్ప అవకాశం ఈరోజు మన స్కూల్ పిల్లలకు లభించింది. హాకీ అసోసియేషన్ అనేది యాక్చువల్లీ మేము ఇంత అంటే ఇంత మేము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం పిల్లల్ని అంటే మాకు ఫీడింగ్ ఉంది ఈ స్కూల్ నుంచి. ఎక్కువ శాతం పిల్లలు ఈ స్కూల్ నుంచి ఆడుతున్నారు కనుకనే మేము అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల్ని కూడా ట్రైనింగ్ మా కోచ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా మరి తీర్చిదిద్ది ఉత్తమ స్థాయి హాకీ ఆడే విధంగా మేమంతా కూడా వాళ్ళని పంపించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఎన్నో ఈవెంట్స్ మనం చూసాం, ఎన్నో టోర్నమెంట్లలో మనము మెడల్స్ సాధించాం. అంతేకాకుండా ఎంతోమంది పిల్లలకు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతర ఎన్నో సంస్థలలో మరి హాకీ మెరిటోరియస్ సర్టిఫికేట్ ఉన్నందుకే వాళ్ళకు ఉద్యోగాలు కూడా లభించినటువంటి విషయం మీరందరూ తెలుసుకోవాలి. పిల్లలకు నా యొక్క శుభాభివందనములు. చాలా సంతోషం. ఈ కొలాం టీవీటీజీ పాఠశాలలో చదువుకుంటూ మరి మన రాష్ట్రంలోనే ఒక హాకీలో సెలెక్ట్ అవడం అనేది చాలా సంతోషం. ఇంతకుముందు మన గోవర్ధన్ సార్ కావచ్చు, మన పాఠశాల జన కావచ్చు, వాళ్ళు చెప్పినట్టు మీరు చాలా క్రమశిక్షణతో ఆటలు పాటలు ఆడుకుంటూ మరియు అలాగే చదువు కూడా చదివి పైకి రావాలనేదే మా కోరిక. वरील महाराष्ट्रासह जिल्ह्यात पडत असलेल्या पावसामुळे निर्मल जिल्ह्यातील सारंगपूर मंडळात पुराचे पाणी येत आहे. स्वर्ण जलाशयाची पूर्ण पाणी पातळी 1183 फूट असून सध्या पाण्याची पातळी 1180.1 फूट झालेली आहे. वरच्या भागातून 2700 क्युसेक पुराच्या पाण्याची आवश्यक असल्याने अधिकाऱ्यांनी गुरुवारी दुपारी एकच गेटमधून 1810 क्युसेक पाणी खाली सोडले. अधिकाऱ्यांनी सुवर्ण वागू पानलोट क्षेत्रातील लोकांना सावध राहण्याचा सल्ला दिला. अक्षय निर्मल जिल्हा चॅम्पियन्स तायक्वांडो असोसिएशनचे खजिनीदार ही आणि राष्ट्रीय स्तरावरील खेळाडू म्हणाले की ऑलिम्पिक खेळ हे तायक्वांडो हा सुवर्ण भविष्याचा मार्ग आहे. निर्मल जिल्हा मुख्यालयात आयोजित पत्रकार परिषदमध्ये ते बोलत होते.
प्रत्येक विद्यार्थ्याने खेळात प्रावीण्य मिळाल्यास उच्च उंची गाठू शकतो असे त्यांनी सुचवले. ते म्हणाले की तायक्वांडो खेळात रुची दाखवणाऱ्या आणि चांगले कौशल्य दाखवणाऱ्या विद्यार्थ्यांना स्पोर्ट्स कोटा अंतर्गत केंद्र आणि राज्य सरकारच्या नोकऱ्यांमध्ये चांगली संधी मिळेल. विद्यार्थ्यांना ही प्रशिक्षण देण्यासाठी आम्ही एक अकॅडमी स्थापन केलेली आहे. ही संधी प्रत्येकाला वापरायचे आहे असे त्यांनी सांगितले. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లలో కానీ వాళ్ళకి స్థానిక కూడలలో రిజర్వేషన్ కల్పించే ఇది ఉంటుంది కాబట్టి ఈ తైకోండో గేమ్ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడతాయి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు అక్షయ్. ఇక్కడ మాకు స్టేట్ కమ్యూనిటీ మా నిర్మల్ జిల్లాకి అసోసియేషన్ ఇవ్వడం జరిగింది. అసోసియేషన్ పేరు ద నిర్మల్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ టైకాండో అసోసియేషన్. సో నేను రీసెంట్లీ మన తెలంగాణ నుంచి నేషనల్స్ పార్టిసిపేట్ చేయబడింది అండర్ 30 పుంసే కేటగిరీలో కటక్లో జరిగిన ఈవెంట్ ఇది. సో వీటి యొక్క స్పెషలైజేషన్ ఏంటి అంటే టైకాండో అనేది మనకు ఒక ఒలింపిక్ స్పోర్ట్. దానితో పాటు సెల్ఫ్ డిఫెన్స్ మరియు దీంట్లో వచ్చే సర్టిఫికేట్స్ ఎస్జిఎఫ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వాటి యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే పిల్లలకి వస్తాయో ఆ సర్టిఫికేట్స్ మనకి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ కింద ఉపయోగపడతాయి. ఇలా ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ స్పోర్ట్స్ కొన్ని అసోసియేషన్ కింద కావచ్చు, మనకి నేషనల్ ఫెడరేషన్ కింద కావచ్చు, ఆ అథారిటీస్ లేకుండా ఎన్నో స్పోర్ట్స్ జరుగుతాయి కాబట్టి అవి కొన్ని సర్టిఫికేట్స్ వ్యాలిడ్. సో నేను కష్టపడేది మరియు నేను హార్డ్ వర్క్ చేసేది, ఇది ఒక నాకు ఒక ప్యాషన్ నా గేమ్ కాబట్టి ఈ అవకాశం నాకు స్టేట్ బాడీ టైకాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ వహాజ్ అలీ గారు, మహేశ్వర్ సార్ గారు, సంపూర్ణం సార్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాత్మీ సంపణపురి పునః ఎక్దా ఠళక్ బాత్మీ. భీంపూర్ మధ్య మోఠ్యా ప్రమాణవర్ కలెక్టర్ చే విస్తృత దౌరా, పిక్ నోంది ప్రక్రియచా ఆడావా. सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद. कायद्याची जाणीव विद्यार्थी अवस्थेपासूनच आवश्यक, अनेक मुद्द्यावर DLSA सचिव अवेअरनेस. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.